అందరికీ నమస్కారం. సో ఈ ఐటీడీపీ వాళ్ళు మళ్ళీ నేను మాట్లాడింది తిక్కలు తిక్కలు చేష్టలు చేసుకుంటూ, యాక్చువల్గా నేను జగనన్న పార్టీ వలన విక్టిమ్ అయిపోయానని చెప్పి రివర్స్ ప్రచారం మొదలుపెట్టారు. బేసిక్గా నేను చెప్పింది ఏంటంటే, వీళ్ళే ఐటీడీపీ వాళ్ళే మన మన పేజీల మీద లేకపోతే మన వాటి మీద రిపోర్ట్స్ కొట్టించడం వలన నేను నష్టపోయానని చెప్పాను, కానీ జగనన్న వలన నష్టపోయానని నేను చెప్పలేదు. నేను జగనన్నకి అన్న వీళ్ళ వల్ల నేను నష్టపోయాను, దయచేసి నన్ను ఆదుకోండి, ఇలాగ నాకు కూడా ఒక గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగిన దానికి, ఎంతోమంది కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అలాగే మిగతా పార్టీల్లో ఉన్న ఒక మంచి మనసున్న కార్యకర్తలు అందరూ కూడా, వేరే పార్టీల వాళ్ళు కూడా, శ్రీరెడ్డి ఇంత కష్టపడుతుంది, దయచేసి నిజంగా ఆమెకి ఏదో ఒక సముచిత స్థానం కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక బ్లెస్సింగ్ లాంటి కమెంట్తో నాకు ఎంకరేజ్ చేశారు. సో నేను ఎలా వెళ్తుంది ఈ వీడియో అనుకునే టైంలో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బ్యాడ్గా పబ్లిసిటీ చేశారు, దట్స్ ఓకే. బట్ విషయం ఏంటంటే, ఇప్పుడు జగనన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు, శ్రీరెడ్డి మీకు ఖచ్చితంగా మీరు చేసిన కష్టానికి ప్రతిఫలంగా మన పార్టీ గుర్తిస్తుంది, కొంచెం రోజులు వెయిట్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి పార్టీకి సంబంధించినదంతా అని చెప్పేసి మనకు చెప్పారు. అండ్ ఫినాన్షియల్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఫారెన్లో ఉండేవాళ్ళు, మేము మీకు ఆర్థికంగా మేము వెనకాల మీకు సపోర్ట్ చేస్తాము, మీరు పార్టీకి సేవల్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి కొంతమంది ముందుకొచ్చారు. సో నేను ఇక నుంచి ఏమాత్రం ఇబ్బందులు లేకోకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను ఎలా పనిచేస్తానో మీకు తెలుసు. నాకు మీరందరూ కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, నా వెనకాల మీరు అందరూ కూడా ఎప్పుడు సపోర్ట్గా నిలిచారు, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇందులో ఖచ్చితంగా ఏమాత్రం ఎవరికైనా ఒకటి రెండు కొంతమందికి ఏమన్నా తప్పుగా అర్థం అయ్యుండి ఉంటే ఐఎమ్ సో సారీ. అలాగే మన పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఒకవేళ తప్పుగా ఒకవేళ నా బాధ తప్పుగా అర్థమైతే కనుక వాళ్ళందరికీ కూడా సారీ. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్.